హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఎదుట రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు సోహైల్ విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పర్సనల్ బాండ్ కింద విడిచిపెట్టిన నాంపల్లి కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి షకీల్ కుమారుడు సోహైల్ ను హైదరాబాద్ కు రప్పించాలని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట రెక్లెస్ డ్రైవింగ్ అలాగే రోడ్డు ప్రమాదం జరిగిన కేసు అందరికీ గుర్తునే ఉంటుంది. ఇది పలు మలుపులు తిరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే షకీల్పై కూడా కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు సోహైల్ విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మాజీ సీఐ ప్రేమ్ కుమార్ను పర్సనల్ బాండ్ మీద విడిచిపెట్టిన నాంపల్లి కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి షకీల్ కుమారుడు సహాయల్ను హైదరాబాద్కు రప్పించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితరాన్ని తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, సోహైల్ను రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి? సో షకీల్ ఏం చెప్తున్నారు, అలాగే సీఐ కూడా బెయిల్పై విడుదలైన పరిస్థితి, పోలీసుల విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒకసారి ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కేసులో కూడా దర్యాప్తు అతని పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా అతను విదేశాలకు పారిపోయాడని కూడా ఆ తర్వాత కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో వాటికి ఖచ్చితంగా సహకరించాలని కూడా కోర్టు ఆదేశించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కేసులో 10 మందిపై కూడా కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. అయితే ఈ కేసు యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ విదేశాలకు కూడా పారుకోవడానికి బోధన్ మాజీ సీఎం కూడా ప్రేమ్ కుమార్ సహకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రేమ్ కుమార్ తో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. అయితే బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను కోర్టులో హాజరుపరిచి పర్సనల్ బాండ్ మీద నాంపల్లి కోర్టు వదిలేశారు. అయితే పోలీసులు విచారణకు సహకరించాలని కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే విదేశాల నుంచి షకీల్ కుమారుడు సోహెల్ అలియాస్ రాహిల్ ని హైదరాబాద్ కు రప్పించాలని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే రాహిల్ కేసు, రాహిల్ పైన ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. 2022లో ఇదే తరహాలో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆ లిమిట్స్ లో కూడా ఒక కేసు నమోదైంది. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ లో కూడా ఇదే విధంగా నమోదవడంతో కూడా 2 కేసులు కూడా విజయన్ డీసీపీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2 కేసుల మీద కూడా సేమ్ ప్యాటర్న్ ఉండడంతో కూడా ఖచ్చితంగా 2 కేసుల గురించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కొన్ని రోజుల్లో విదేశాల నుంచి కూడా సోహన్ అలియాస్ రాహుల్ ను కూడా పంజాగుట్ట పోలీసులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది హరి. రైట్, అలాగే దుర్గారావు, ఆ ఇన్స్పెక్టర్ కి అలాగే ప్రేమ్ కుమార్ కి మధ్య ఫోన్ కాన్వర్సేషన్స్ చాలా జరిగాయి అనేది కూడా మనం ఇంతకు ముందు న్యూస్ చూసాం. సో దాని గురించి ఏమన్నా చెప్తున్నారా? సరే, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో పోలీసు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ సమయంలోనే ఎవరైతే బోధన్ ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని ఇక్కడ వరకు కూడా అక్కడి నుంచి ఆదేశాల ప్రకారమే సోహెన్ ఇక్కడ నుంచి తప్పించుకున్న ప్రయత్నం చేశారని కూడా తెలిసింది. ఆ నిమిషంలోనే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ను కూడా సస్పెండ్ చేశారు. అయితే బోధన్ ఇన్స్పెక్టర్ ఏదైతే సహాయం తీసుకునే ఇటీవల వీరిద్దరు కూడా కలిసి ఇతన్ని రాహిల్ అనే వ్యక్తిని కూడా తప్పించారనే విషయం జరుగుతుంది. అయితే పూర్తిగా ఈ రెండు ఇద్దరు సీఏల పైన కూడా పూర్తిగా నిఘా ఉండడం, ఆ తర్వాత వీరిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెండ్ చేసిన అనంతరం కూడా వీరిద్దరి కాన్వర్జేషన్ కానీ ఏ విధంగా జరిగింది, ఎవరు సహాయపడ్డారు రాహిల్ ని తప్పించడానికి, మొత్తంగా కూడా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి హరి.